राजन्न सिरिसिल्ला जिल्ला मुस्ताबाद मंडल असेस डायरेक्टर स्थानानिकी बीआरएस पार्टी तरपुन संदुपट्ल मंजिरेड्डी अभ्यर्थित्वानी पार्टी खरारु चेयडंतो तम अभ्यर्थिनी ए विधंगैनैना गेलिपिंचुकोवालन्न उत्कंठतो प्रयत्नंतो बीआरएस कार्यकर्तलु नेतलु एक्कडिकक्कड समावेशालु एर्पाटु चेस्तुन्नारु। दीनिलो भागंगा मुस्ताबाद मंडल बीआरएस अध्यक्षुडि आधुर्यंलो मंगळवारं रोजुन विलेकरुल समावेशानि एर्पाटु चेशारु। सेसी एन्निकल्लो मुस्ताबाद डायरेक्टर स्थानानिकी बीआरएस पार्टी अभ्यर्थिगा संदुपट्ल अंजिरेड्डी पेरुनु अधिष्ठानं खरारु चेसिंदि। बीआरएस పార్టీ మండల అధ్యక్షులు బొంపల్లి సురేందర్రావు ఆధ్వర్యంలో పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఎంపీపీ జనగామ శరత్రావు, జెడ్పీటీసీ గుండం నరసయ్య, మండల రైతు బంధు అధ్యక్షుడు కలగొండ గోపాలరావు, ఏఎంసీ చైర్మన్ శీలా జానాబాయి ఆధ్వర్యంలో వారు మాట్లాడుతూ సెస్ ఎన్నికల డైరెక్టర్ స్థానానికి పార్టీ అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసిన సందుపట్ల అంజిరెడ్డి గెలుపు కోసం సమిష్టిగా కుటుంబ సభ్యులందరూ కలిసికట్టుగా ముందుకు వెళ్లి అత్యధిక మెజారిటీతో గెలుపొంది మంత్రి కేటీఆర్ కు కానుకగా అందజేయాలని సందర్భంగా పిలుపునిచ్చారు। కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, గ్రామ సర్పంచులు గాండ్ల సుమతి, మాజీ జెడ్పీటీసీ యాదగిరి గౌడ్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ బత్తుల అంజయ్య, సెస్ మాజీ డైరెక్టర్ విజయ రామారావుతో పాటు కొమ్ము బాలయ్య, ఎద్దన సుమరెడ్డి పార్టీ కార్యకర్తలు నేతలు ఉన్నారు। సాయంత్రం కేటీఆర్ గారు పార్టీ అధ్యక్షుల ద్వారా అన్ని మండలాలకు ప్రకటించడం జరిగింది। అందులో మనకు సందుపెట్ట అంజిరెడ్డికి ఇవ్వడం తనకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం। నిన్న సారు కొన్ని విషయాలు చెప్పడం జరిగింది। పార్టీ సమన్వయంతో పనిచేస్తే అక్కడ మన దగ్గర ఉన్నటువంటి అన్ని మండలాలు కూడా ఈజీగా గెలిచేటి, ఒక్కటి కూడా ఏదో కష్టంగా గెలిచే మండలాలు లేవు। మనందరం కూడా కష్టపడి మన పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తలు చాలా చురుకుగా ఉన్నారు, చాలా ప్రతిభావంతులు, ఎందుకంటే ఎన్నో ఎలక్షన్లలో మనం కొట్లాడాం కాబట్టి మనందరికీ ఏ విధంగా వేస్తే బాగుంటుందని మనందరికీ కార్యకర్తలు అందరూ కూడా అనుభవం ఉన్నవారు కాబట్టి తప్పనిసరిగా మనం మెజార్టీతో గెలుస్తాం। మన ప్రభుత్వం ఉంది, మన ప్రభుత్వంలో చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఉన్నాయి। ఈ రైతులకు సంబంధించిన ఓట్లు దాదాపుగా ఎందుకంటే రైతులే ఎక్కువ ఉంటారు ఇక్కడ కాబట్టి ఓట్లేస్తారు కూడా రైతులే ఉంటారు। వాళ్ళందరికీ మనం చెప్పవలసింది ఒకటే 24/7 కరెంటు కానీ ఎందుకంటే రైతులే ఎక్కువ ఉంటారు ఇక్కడ కాబట్టి ఓట్లేస్తారు కూడా రైతులే ఉంటారు। వాళ్ళందరికీ మనం చెప్పవలసింది ఒకటే 24/7 కరెంటు కానీ నీటి కానీ రైతు బంధు కానీ రైతు బీమా కానీ ఇవన్నీ కూడా మన ప్రభుత్వం చేస్తుంది। ఇవన్నీ చేస్తున్నటువంటి ప్రభుత్వానికి అనుకూలంగా రైతులందరూ కూడా సంతోషంగానే ఉన్నారు। తప్పనిసరిగా మనకి వేసే అవకాశం ఉంది కాబట్టి తప్పనిసరిగా మనం ఇంకా కూడా పూర్తి స్థాయిలో మెజార్టీగా తీసుకొచ్చుకుని గెలుపు అనేది నల్లేరు మీద నడకలే మనకి గౌరవ మంత్రి గారి యొక్క ఆదేశాల మేరకు మనం పెద్దలందరూ చెప్పినట్టు నిన్న గౌరవ మంత్రి గారు ఒకటే మాట చెప్పారు, పోటీ చేస్తాను చాలా మంది ఉంటారు మన మండలం నుంచి కూడా మీ అందరు తెలుసు 10-12 దాదాపు 12 మంది మేము కూడా పార్టీ అవకాశం ఇస్తే సెస్ ఎలక్షన్లో పోటీ చేస్తామని మంత్రి గారిని కోరుకోవడం జరిగింది। మంత్రి గారు ఒకటే విషయం 10-12 మంది ఉన్నప్పటికీ కూడా సీటు ఒక్కలే పోటీ చేసేది పార్టీ నుంచి కాబట్టి నేను ఎవరికి ఇచ్చినా మీరు అందరు పనిచేయాలి పనిచేస్తారని నమ్మకం ఉందని మేము అందరం కూడా పేదలను ఆడికి కూడా అందరూ తోడుకపోదామని ఉండే కానీ ఎక్కువ మంది కాకుండా కొందరినే రమ్మని చెప్పింది। మేము ప్రజలు కూడా మీ అభిప్రాయమే అక్కడ చెప్పింది అందరం కూడా మంత్రి గారికి చెప్పడం జరిగింది। ఆ విషయాన్ని మంత్రి గారు చాలా నమ్మకంగా ముస్తాబాద్ అంటే నాకు ఆ నమ్మకం మీరు అంతా కలిసి పనిచేస్తారు నాకు ఏ ఇబ్బంది లేదు అక్కడ పంచాయతీ లేదు నేను క్యాండిడేట్ పేరు మీకు సాయంత్రం చెప్తా మీరు రోజు పనిచేసుకోవాలని చెప్పడం జరిగింది। దానికి అనుగుణంగా మేము రావడం మళ్ళీ రాత్రి జిల్లా అధ్యక్షులు మన సందిపట్ల అంజిరెడ్డి గారిని మన యొక్క సెస్ డైరెక్టర్గా మన మండలానికి చేయడం జరిగింది। ఈరోజు మనమే ముందున్నామని అందుబాటున్న కార్యకర్తలతో యొక్క సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది। మన అభిమాన నాయకుడు వారి యొక్క నిర్ణయాన్ని మనందరం కూడా స్వాగతిస్తూ ఒకసారి కేటీఆర్ గారికి మనం అందరం కూడా చెప్పడం ద్వారా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం।
అత్యధిక మెజార్టీ తోటి మన యొక్క అభ్యర్థి అంజిరెడ్డి గారిని అందరం కూడా కష్టపడి టైం కూడా ఎక్కువ లేదు పది రోజులే ఉంది రేపే నాకు నమ్మకంగా సార్ చేసే డైరెక్టర్ గారు ఫోన్ చేయండి ఇతరులు చెప్పిన దానికి పెద్దలు నాకు చెప్పడం జరిగింది అందరికీ కలిసికట్టుగా ఉండి నిర్మించగలకి కోరుచున్నాను ముఖ్యంగా ఏంటంటే నాకు సార్ నమ్మకంగా ఈ పదవిని టికెట్ కన్ఫర్మ్ చేసిన దానికి పెద్దలందరికీ కృతజ్ఞతలు పెద్దలందరి సహకారంతోనే నేను ముందుకు పోతాను పెద్దలందరికీ ధన్యవాదాలు.